टाइप 2 डायबिटीज लेदा मधुमेह इप्पुडु इदि दादापु इंटिंटि समस्यगा मारिंदि। मधुमेहंतो जीविस्तू दानि कारणंगा इतर अनारोग्यालकु गुरवुतुन्न वारु पेरुगुतुन्नारु। इक मधुमेहं उन्नप्पुडु आहारं द्वारा तीसुकुने पिंडि पदार्थालनु शक्तिगा मार्चे सामर्थ्यान्नि शरीरं कोल्पोतुंदि। दांतो रक्तंलो चक्केर पेरुगुतुंदि। दीन्नि नियंत्रणलो उंचुकोकपोते तीव्रमैन अनारोग्यालनु तेच्चिपेडुतुंदि। टाइप 2 डायबिटीज गुरिंचिन मरिन्नि विवरालु इप्पुडु तेलुसुकुंदां। टाइप 2 डायबिटीस उन्नवारु रक्तंलो चक्केर स्थायिनि अदुपुलो उंचुकोवडं चाला अवसरं। शुगर अदुपुलो लेकपोते कालक्रमंलो गुंडे जब्बुलु, कंटि व्याधुलु, नरालु इतर अवयवालकु हानि कलगवच्चु। मधुमेहं उन्नवारिलो ముందుగా అతిదాహం, ఆకలి పెరగడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన లాంటి లక్షణాలు ఉంటాయి। అసాధారణంగా బరువు తగ్గడం లేదా పెరగడం ఉండవచ్చు। రక్తంలో చక్కెర పెరగడం వలన తలనొప్పి, చూపు మసకబారడం, అలసటతో పాటు కొన్ని సందర్భాల్లో పుండ్లు మానకపోవడం, చర్మంపై దొరదలు లాంటివి కూడా కనబడవచ్చు। అధిక బరువు, వ్యాయామం లేని జీవనశైలి, ధూమపానం, ఎరుపు రంగు మాంసాహారం, కొవ్వు అధికంగా ఉన్న పాల పదార్థాలు, స్వీట్లు, ప్రాసెస్ చేసిన మాంసం ఇవన్నీ మధుమేహం వచ్చే అవకాశాన్ని పెంచుతాయి। రెండు రకాలుగా ఉంటాయి డయాబెటిస్, టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్। ముందుగా రెండిట్లో వ్యత్యాసం చెప్తాను నేను। టైప్ 1 డయాబెటిస్ అనగా నార్మల్లీ ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల, అంటే జనరల్లీ టైప్ 1 డయాబెటిస్ చిన్న పిల్లల్లో కానీ ఒక ఏజ్ గ్రూప్ 20 ఇయర్స్ లోపల కానీ రావచ్చు। ఇది మెయిన్లీ ఏంటంటే మన ప్రొడక్షన్ బీటా సెల్ ప్రొడక్షన్ ఇన్సులిన్ లేకపోవడం వల్ల, మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువైపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం టైప్ 1 అంటారు। మెయిన్గా టైప్ 2 డయాబెటిస్ మాత్రం నార్మల్లీ మనం చూసే 100 మంది పేషెంట్లో 90 మంది పేషెంట్స్ మాత్రం ఖచ్చితంగా టైప్ 2 డయాబెటీస్తో సఫర్ అవుతూ ఉంటారు। వరల్డ్ వైడ్ ఇండియాలో కానీ ఆల్మోస్ట్ సెకండ్ డయాబెటీస్ క్యాపిటల్గా ఉందన్నమాట। దీంట్లో మోస్ట్లీ 90% టైప్ 2 డయాబెటీస్గా ఉంటారు। టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే మన బీటా సెల్ ప్రొడక్షన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది, కానీ ఆ రిసెప్టార్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది। దానివల్ల మనలో బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగడం వల్ల వచ్చే సింప్టమ్స్ ఇప్పుడు చెప్తాను। మెయిన్గా ఏమై వస్తుందంటే మనిషికి ఫస్ట్ యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం, పాలి యూరియా అంటారు, విపరీతంగా యూరిన్కి ఎక్కువ వెళ్ళడము, కొద్ది మందిలో ఏమవుతుందంటే బాగా దాహం ఇవ్వడం, పాలి డిప్సియా అంటారు, ఎక్కువ దాహం వేసి బాగా ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం జరుగుతుంది। అదేవిధంగా మనిషికి ఆకలి విపరీతంగా పెరగడం టైప్ 2 డయాబెటీస్లో, ఈ మూడు పాలి యూరియా, పాలి డిప్సియా, కొద్దిగా హైపర్ఫేజియా అంటే కొద్దిగా ఆకలి ఎక్కువ పెరగడం ఉంటుంది। దీంతో పాటు కొంతమందికి నీరసం, వెయిట్ లాస్, కొంతమంది వెయిట్ గెయిన్ ఉంటారు, ఇట్లా మూడు లక్షణాలు ఉంటాయండి। మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు జెస్టేషనల్ డయాబెటిస్ కి గురైతే వారికి తర్వాత కాలంలో మధుమేహం రావచ్చు। ఆరోగ్యంగా ఉన్న వారిలో ఆహారం శక్తిగా మారటంలో ఇన్సులిన్ తోడ్పడుతుంది। ఆహారంలోని పిండి పదార్థాలు చక్కెరగా మారి రక్తంలో కలుస్తాయి। ప్యాంక్రియాస్ తగిన మోతాదులో ఇన్సులిన్ ని విడుదల చేసినప్పుడు కణాలు రక్తంలోని చక్కెరని ఇంధనంగా వాడుకుంటాయి। మధుమేహం ఉన్నప్పుడు కణాలు చక్కెరని వినియోగించుకోలేవు, దాంతో రక్తంలో చక్కెర పెరుగుతుంది। దీనిని ఇన్సులిన్ నిరోధకత అంటారు। మధుమేహం ఉన్నా చికిత్స తీసుకోకపోతే ప్యాంక్రియాస్ తక్కువ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది। రక్త పరీక్ష ద్వారా వైద్యులు షుగర్ ని నిర్ధారిస్తారు। ఆహారంలో మార్పులు చేసుకుని బరువు తగ్గడం ద్వారా రక్తంలో చక్కెరని అదుపులో ఉంచుకోవచ్చు। మెయిన్గా దీనికి గుర్తించే విధానం కొన్ని ల్యాబ్ టెస్టులలో ఉంటాయండి। మెయిన్లీ షుగర్ టెస్ట్ అంటారు। షుగర్ టెస్ట్లో మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 more than 126, తిన్న తర్వాత more than 200, లేదా యావరేజ్ 3 మంత్ షుగర్ లెవెల్స్ more than 200 ఉన్నప్పుడు జనరలీ మధుమేహం అని డయాగ్నోస్ చేస్తామండి। మెయిన్గా HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్స్, ఈ మూడుని క్రైటీరియా తీసుకొని మీకు షుగర్ ఉన్నదా లేదా అని చెప్తాం। డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే కిడ్నీ అండి। కిడ్నీలో మెయిన్గా కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు బాడీలో ఫస్ట్ యూరిన్లో నుండి మనలో ప్రోటీన్ కొద్ది ఎక్కువ శాతంలో లూజ్ అవుతూ ఉంటుంది, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు। కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సైలెంట్ ఎంఐ, హార్ట్ అటాక్ నొప్పి లేకుండా కానీ బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దాన్ని సైలెంట్ ఎంఐ అంటారు। దీన్ని మనం ఒకసారి ఈసీజీ థ్రెడ్మిల్ లెక్కతో మనము గుర్తించవచ్చు। దీంతోపాటు న్యూరోపతి, నేను చెప్పినట్టు ముందు కాళ్ళల్లో తిమ్ముళ్ళు, మంటలు, ముద్దు బారి పడిపోవడం, కాళ్ళు నల్లగా అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి। దీంతోపాటు పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్, బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల, బ్లడ్ సప్లై తక్కువ అయిపోవడం వల్ల కాళ్ళల్లో నొప్పులు రావడం జరుగుతూ ఉంటాయి। ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ, ఎండోక్రైనాలజిస్ట్ కానీ,
వచ్చి కలిస్తే తగిన ఉపశమనం దాంతో పాటు ట్రీట్మెంట్ గాని మీకు ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయండి. మధుమేహం ఉన్న వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీని వలన వారి శరీరంలో ఇన్సులిన్ ని వినియోగించుకునే శక్తి పెరుగుతుంది. ఒత్తిడి వలన కూడా రక్తపోటు, రక్తంలో చక్కెర పెరుగుతాయి. ధ్యానం, రిలాక్సేషన్ వ్యాయామాలతో మధుమేహం అదుపులో ఉండే అవకాశం పెరుగుతుంది. ఆహారం, వ్యాయామాలతో షుగర్ అదుపులోకి రాకపోతే వైద్యులు మందులను సూచిస్తారు. మధుమేహం మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. రక్తపోటుని, షుగర్ని, కొలెస్ట్రాల్ని నియంత్రించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మధుమేహం వలన కళ్ల సమస్యలు, పాదాలకు గాయాల సమస్యలు, దంతాలు, చిగుళ్ల సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే షుగర్ని అదుపులో ఉంచుకోవడం నివారణ చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. మధుమేహం వలన వచ్చే బాధలను తెలుసుకుంటే దానిని నివారించుకోవడం ఎంత అవసరమో అర్థమవుతుంది కదా. దీన్ని రాకుండా ఆపాలంటే ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తప్పనిసరిగా వ్యాయామం చేయడం, బరువు పెరగకుండా చూసుకోవడం, మధుమేహం రాకుండానే వైద్యుల సలహాతో తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరమని మర్చిపోకూడదు.